నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే సార్ మొన్న రీసెంట్ గా జగన్ గారిని రాయిపెట్టి కొట్టారు పోలీసులు దర్యాప్తులో ఒక పర్సన్ ని పట్టుకున్నారు అదే స సీ అంటున్నారు ఆయన పేరు ఆయన ఆయన పేరు గులకరాయి సత్తి కూడా పేరు వస్తుంది అసలు నిజంగా ఆ వ్యక్తే కొట్టారంటారా గులకరాయి సత్తి సరే కొట్టాడు ఓకే ఒక మనిషిని పట్టుకున్నాడు వాడు ఒక మైనర్ పిల్లోడు ఎందుకు కొట్టావరా అని అడిగితే మందు బాటిల్ ఇచ్చారు కానీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ ఎగ్ కొట్టారు నాకు ఒళ్ళు మండింది అందుకే రాయిశ్రీ అని చెప్పాడు బానే ఉంది వాడు అండ్ వాడి టీము ఒక నలుగురు ఐదుగురు టీము వాళ్ళందరూ కూడా మైనర్లే మళ్ళీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఆయన జగన్ ని కొట్టాడు ఈ పిల్లోడు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు విషయానికి వస్తే అసలు జగన్ అరెస్ట్ చేయాలి ఈ కేసులో దేనికంటే గులకరాయి సత్తి మైనర్ అవును ఒక మైనర్ ని నువ్వు వాడుకోవడమే తప్పు డబ్బులు ఇచ్చి పనిలో పెట్టుకోవడం తప్పు వాడికి పని ఇచ్చావు డైలీ వేజెస్ వచ్చి నువ్వు జే కొట్టాలి చప్పట్లు కొట్టాలి జెండా మోయాలి మూడు వందల యాభై ఇస్తా నువ్వు పిలవడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ లేబర్ సో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద ఫస్ట్ జగన్ లోపల దొయ్యాలి నెక్స్ట్ వాడికి డబ్బులు ఇస్తా అన్నావు ఇవ్వలేదు పైగా వాడికి మందు బాటిల్ కూడా ఇచ్చావు మైనర్ ని నువ్వు ప్రచారానికి పిలిచావు వాడికి మందు బాటిల్ ఇచ్చావు బాటిల్ ఇచ్చావు వాడే చెప్తున్నాడు మందు ఇచ్చాడు త్రీ ఫిఫ్టీ ఎగ్గొట్టాడు అని నీ ముందే చెప్పాడు అయినా వాడిని అరెస్ట్ చేశారు అందరు కలిసి ఒక పెద్ద నేరం చేసినట్టుగా ఇప్పుడు ఈ నేరం కింద ఫస్ట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడే జగన్ అరెస్ట్ చేసి పడేయాలి మైనర్లకి అంటే ఇంకా వాడి టీం కూడా ఉంది ఆకాష్ అని హరి అని ఇంకో నలుగురు టీం ఉంది వీళ్ళందరినీ అరె అక్కడికి పిలిచినందుకు ఫస్ట్ జగన్ అరెస్ట్ చేయాలి నెక్స్ట్ మందు బాటిల్ వీళ్ళకి పంచినందుకు కూడా ఇంకో కేసు కింద అరెస్ట్ చేయాలి అండ్ ఈ పిల్లోడు అంటావా నువ్వు చిన్నపిల్లోని తీసుకొచ్చావు మైనర్ని ఏదో ఇస్తా అని చెప్పావు ఇవ్వలేదు వాడికి మండింది ఈసిరాడు ఉంది చిన్నపిల్లల మెంటాలిటీ అది వాటి సైకలాజికల్గా ట్రీట్ చేయాలి అంత మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు గులకరాయి సతి తప్పు ఏమాత్రం లేదు వాడిని అక్కడికి పిలవడమే నువ్వు చేసిన ప్రధానమైన తప్పు కాబట్టి ఇమీడియట్లీ జగన్ అరెస్ట్ చేయాలి సార్ జగన్ జగన్ గారిని ఎందుకు సార్ అరెస్ట్ చేయాలి ఎందుకంటే జగన్ గారు అయితే పర్సనల్ గా పిలవలేదు అక్కడ ఉన్న లోకల్ నాయకులు అన్న పిల్లచ్చి ఆ అబ్బాయిని లోకల్ నాయకులు అరెస్ట్ చేయాలి పిలిచారు దేనికి పిలిచారు అంటే ఆయనకి సంబంధం లేదు కదా లోకల్ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్ వస్తే నాకేం సంబంధం లేదు నా కింద వ్యక్తిని అరెస్ట్ చేయించి కావాలంటే అలా కూడా అనొచ్చుకోవాలి నీ తప్పే ఉంది అప్పుడైనా పోయేది నీ సిగ్గే కదా అలా అయినా నీ సిగ్గే పోయేది అక్కడ అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు ఫస్ట్ ఆ స్కూల్ నుంచి తగిలింది రాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఇలా తగిలింది ఇటు తగిలి ఇటు పోయింది అటు పోయింది ఇటు ఇటుపోయింది ఏవో చెప్తున్నారు ఆ వేగంతో రాయి వస్తే ఫస్ట్ మనిషి ప్రాణం పోతుంది యాక్చువల్గా చెప్పాలి అంటే సరే ఈ విషయం అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సత్య అనే పిల్లోడిని వీళ్ళు అరెస్ట్ చేశారో అతను అరెస్ట్ చేసిన పోలీసులను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అతను అరెస్ట్ చేయడం కూడా తప్పే ఆ కేసులో వై బికాజ్ వాడు మైనర్ పిల్లోడు వాడిని అక్కడ పిలవడం వీళ్ళు చేసింది తప్పు అంతే సో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సింది పోయి ఇక్కడ ఉల్టా డ్రామా జరుగుతుంది సో ఇక దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు చైల్డ్ లేబర్ యాక్ట్ ఎవరైనా సరే దానికి శిశు సంక్షేమ శాఖ వాళ్ళు మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఏమైనా రంగంలోకి దిగి కొంచెం గట్టిగా చర్యలు చేపడితే ఈ పాటికి ఆయన అరెస్ట్ చేస్తే అవకాశాలు అయితే ఉంటాయి బట్ ఇంకా జరగట్లా పనులు ఏంటంటే సత్తి ఎక్కడ పట్టుకున్నారు అవి మొత్తం డ్రామా అంటారా నిజంగా కంప్లీట్ డ్రామా అనే అది కంప్లీట్ డ్రామా అనే అది ఒక మైనర్ ని చూపించి ఏదో చేస్తే అయిపోతుంది మనం తప్పించుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు నువ్వు అక్కడ వాడిని చూపించడమే తప్పు సో వీళ్ళే ఇరుక్కున్నారు అనుకోకుండా